హైకోర్టు న్యాయవాద దంపతులను హత్య చేసిన వారిని శిక్షించాలని రాష్ట్రవ్యాప్తంగా లాయర్లు ఆందోళనకు దిగారు. మంచిర్యాలలో లాయర్లు విధులను బహిష్కరించి హత్యకు పాల్పడిన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లాయర్ల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఏదైతే హైకోర్టు అడ్వకేట్స్ దంపతులను కూడా దారుణంగా అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు కూడా దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాలో కూడా ఇప్పటికే అడ్వకేట్స్ అంటే లాయర్లు తమ విధులను బహిష్కరించి కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నాము. దీనికి సంబంధించి అంటే వాస్తవంగా ఈ దారుణ ఘటనపై వీరి స్పందన ఏదో తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఆ హత్యలో పాల్గొన్నటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే వాస్తవంగా కూడా అంటే కొంత ఇప్పటికే అధికార పార్టీ నాయకులకు సంబంధించినటువంటి విషయాలలోనే కావచ్చు, వాళ్ళ అక్రమాస్తుల విషయంలో కూడా వీరు ఎవరైతే దంపతులు హత్య గురైనటువంటి దంపతులు వామరావు కావచ్చు, నాగమణి గారు కావచ్చు, ఇప్పటికే కేసుల విషయంలో కూడా పరంపర కొనసాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో అంటే అధికార పార్టీ నాయకుల కేసుల విషయంలోనే వీళ్ళకు ఎఫెక్ట్ అయిందని కూడా ఇప్పటికీ ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యం అధికార పార్టీ నాయకులు ఈ సంఘటనలకు పాల్పడ్డారని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే అధికార పార్టీ అయినా ఎవరైనా కూడా అక్రమాస్తుల కేసులో కూడా వాళ్ళని బయటికి లాగే ప్రయత్నం చేయడం ఈ హత్య జరిగింది. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎవరు హత్య చేసినా కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే. దీని వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా బయట లాగాల్సిందే. మరి అడ్వకేట్లకే ప్రొటెక్షన్ ఇవ్వలేనటువంటి వాళ్ళు రేపు సామాన్య మానవునికి ఏ విధంగా రక్షణ కల్పిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యంగా అడ్వకేట్స్కే అంటే ఇటు అడ్వకేట్స్కే రక్షణ లేనప్పుడు సామాన్య మానవులకు కూడా ఈ ప్రభుత్వం ఎలా రక్షణ కల్పిస్తుందని కూడా వీళ్ళు తెలుపుతూ ఉన్నారు. మన దగ్గర మరొక సీనియర్ లాయర్ గారు ఉన్నారు, ఆయన కూడా తెలుసుకున్నాం. సార్, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని నిష్పక్షపాతమైన విచారణ జరిపించి దోషులను మరి దోషుల వెనుకొన్న వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. రేపు భవిష్యత్తులో లాయర్లకు ఎటువంటి ప్రొటెక్షన్ కావాలని కూడా మీరు కోరుతా ఉన్నారు? ఇంతకు ముందు కూడా ఏ ప్రభుత్వాలున్నా మాకు ఇలాంటి రక్షణ కల్పించలేదు. కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఏ ప్రభుత్వాలు రక్షణ కల్పించలేదు. మేమందరం చాలా సంవత్సరాల నుంచి ఒక డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే డాక్టర్లకు కానీ మిగతా వృత్తి నిపుణులకు కానీ ఏదైతే వృత్తి రక్షణ చట్టం ఉందో అదేవిధంగా మాకు కూడా న్యాయవాద వృత్తి రక్షణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఈ నిన్నటి సంఘటన తెలుపుతుంది అని చెప్పి మేము రెండు ప్రభుత్వాలను ఈ డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే లాయర్లకు రక్షణ తీసుకురావడం కోసం కూడా అనేక చట్టాలు, ఇంకా కొన్ని చట్టాలను కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ పేరు మీద చట్టాలను తీసుకురావాలని కూడా వీరు కోరుతా ఉన్నారు. అదేవిధంగా కూడా కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వీళ్ళకి మద్దతు తెలుపుతున్నారు. వీళ్ళకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే మీరు ఎట్లా దీన్ని ఖండిస్తూ ఉన్నారు? ఇది ఒక పథకం ప్రకారం జరిగిన హత్య. ఏదైతే న్యాయం కోసం అన్యాయాలు చేస్తున్నారు మీరు అని చెప్పేసి బయటికి లాగితే హత్య చేస్తారా? ఇది అన్యాయం అని ప్రశ్నిస్తే హత్య చేస్తారా? ఖచ్చితంగా నిన్న చూసిన సంఘటనలు అయితే మనం వీడియో క్లిప్పింగ్ చూసామో, ఖచ్చితంగా ఇది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పథకం ప్రకారం వాళ్ళని హత్య చేయడం జరిగింది. ఏ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి బహిరంగంగా పట్టపగలు ఆడ బస్సులు ఉన్నాయి, జనాలు పోతుండగా చంపిన సంఘటనలు లేవు. ఇది ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈ ప్రభుత్వము ఇలాంటి సంఘటనలకు వాళ్ళు సపోర్ట్ చేయడం, ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు ఏదైతే నాయకులు మొన్న ఒక 4-5 జాగల నాయకులు మేము కూడా రోడ్ల మీదకి వస్తే మీ ఎట్టుంటుంది మీ బతుకని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది. దాన్ని పునరావృతమే ఇవాళ ఈ సంఘటన. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఎంత కఠినంగా వాళ్ళు ఎవరైతే హత్య చేసిన వారు తర్వాత వారు ఎన్నుకున్న ఎంత పెద్ద నాయకులనైనా కఠినంగా శిక్షించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే లాయర్లకు అయితే ఖచ్చితంగా కూడా ప్రొటెక్షన్ అవసరమని కూడా లాయర్ చెప్తా ఉన్నారు. దానితో పాటు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో దోషులు, అధికార పార్టీకి చెందినటువంటి దోషులు ఎవరో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ నాయకులు కూడా ఎవరైతే ఈ అధికార పార్టీ నాయకుల ఆగడాలు అయితే రోజు రోజుకు మితిమీరిపోతూ ఉన్నాయి, ఏదన్నా ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా సమస్య ఉన్నప్పుడు పరిష్కరించుకోవాలి తప్ప హత్యలు చేయడం దారుణమని కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఎవరైతే ఈ హత్యకు పాల్పడినటువంటి వ్యక్తులపై కఠినంగా శిక్షించి వాళ్ళను జైల్లో పెట్టాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సారయ్యతో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.